దేశమంతా లాక్డౌన్ కావడం కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఈ 2 వారాల పాటు సరిపోయే నిత్యావసరాలు ఉన్నాయా? ఇప్పటికే సూపర్ మార్కెట్లు, కిరాణా షాపుల్లో సెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీ కనిపిస్తున్నాయి. సరిపడా సరఫరా లేదని వ్యాపారులు ఏమో చేతులెత్తేస్తున్నారు. దీంతో కొనుగోలుదారుల్లో ఆందోళన పెరుగుతుంది. ఇక మద్యం విషయానికి వస్తే బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచేసి అక్రమ మార్కులు దోచుకుంటున్నారు. దాన్ని కట్టడి చేసేది ఎట్లా? ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు పళ్ళు కూరగాయల ఉత్పత్తిదారులు, రైతులు వాళ్ళకి అమ్ముకునే అవకాశం లేక తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాలన్నిటిపైన మరింత లోతుగా విశ్లేషిద్దాం. మనతో వెంకటేశ్వరరావు, తెలంగాణ వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో లైవ్లో ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఒకటి, మనం గత 2 రోజుల నుంచి వింటున్నాం విపరీతంగా లిక్కర్ ధర పెంచేసి బ్లాక్లో లిక్కర్ అమ్ముతున్నారు, చాలా చోట్ల అమ్ముతున్నారు. అది 100 ఉంటే 1000 ఉంటే 10,000 కూడా అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. లిక్కర్ ఏమో పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి, అమ్మడానికి లేదు ఇప్పుడు. మరి ఏంది పరిస్థితి? దీని గురించి ఏమైనా మీకు త్వరలో వైన్ షాప్స్ ఓపెన్ చేస్తామనో, ఓపెన్ చేయడానికి రెడీగా ఉండనో, అట్లాంటిది ఏమైనా మీకు సిగ్నల్ ఉందా? చాలామంది ఆశతో ఉన్నారు కొండోలు ఓపెన్ చేస్తారేమో అని చెప్పి. ఫస్ట్ థింగ్ అలాంటిది ఏం లేదండి, ఎందుకంటే మేము కూడా ఒక పార్ట్ సొసైటీలో ఉన్నాము. మా ప్రాణం కనుక హ్యాపీగా ఉండి మంచిగా ఉంటేనే కదా రేపు మేము వ్యాపారం చేసుకోవడానికి వీలుంటుంది. అలా తొందరపడి మేము ఏదో వ్యాపారం కోసమే అని చెప్పి షాపులు ఏమి ఓపెన్ చేయటం లేదు. అది ఫస్ట్ థింగ్ అండి. గవర్నమెంట్ కూడా ఎలాంటివి ఏమి ఇనిషియేటివ్ ఇప్పటిదాకా అయితే మాకేమి సంకేతాలు లేవు. అలా జరగని పని అండి ఇదంతా. ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అండి. ఒక ఏదో షాప్ 2 గంటలు ఓపెన్ చేస్తేనని ఇదన్నీ వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, 5 గంటలు ఓపెన్ అవుతున్నాయని. ఎందుకంటే మాకు సరుకు వచ్చేది గవర్నమెంట్ నుంచి. ఆ సరుకు రావడానికి గవర్నమెంట్ దగ్గర 200 మంది పనిచేయాలి హమాలీలు. వాళ్ళ దగ్గర నుంచి మా ట్రాన్స్పోర్టర్స్ పనిచేయాలి, మళ్ళీ ప్లస్ రోడ్ మీద నుంచి ట్రాన్స్పోర్ట్ అయ్యి రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఇంకో 200 మంది పనిచేయాలి. ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ సైకిల్ చైన్ అండి. అంతేగాని మేము షాప్ ఓపెన్ చేయంగానే మా దగ్గర అమ్ముడుపోతుంది, 2 రోజులు రావాలి కదా సరుకు. కనుక ఇదన్నీ జరిగే పని కాదు. మేము కూడా అంత తొందర పట్టలేదండి. ఎప్పుడైతే అంత సమాధానంగా క్లియర్గా ఉండి అప్పుడు మార్కెట్ అంత స్టడీగా అయినప్పుడే మేము తెరుద్దామని అంతరం కూడా అదే అనుకుంటున్నాము. ఇంకా మీరు బ్లాక్ మార్కెట్ గురించి అడుగుతున్నారు. బ్లాక్ మార్కెట్ అనేది అండి, ఇది మా షాపుల్లో నుంచి కొనుక్కొని వెళ్ళిపోయిన వాళ్ళు, అంటే శనివారం రాత్రి తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఎక్కడో పెట్టుకుని, అంటే లైక్ బెల్ట్ షాపులు అనండి, వాళ్ళు దొంగచాటుగా ముందర నుంచి అమ్ముకునే వాళ్ళు, ఇప్పుడు కొంచెం 10 రూపాయలు మార్జిన్ వేసుకొని అమ్ముకునే వాళ్ళు ముందర ఉండేవాళ్ళు, ఇప్పుడు ఛాన్స్ ఎక్కువ వచ్చేసరికి అది 1000 రూపాయలుగా అమ్ముతున్నారు వాళ్ళు. అలానే అని అందరూ దుకాణదారులు అలా తీసి అమ్ముతున్నారనే కాదు అది, బట్ కొందరు ఎక్కడో జరుగుతుండొచ్చు, దుకాణం వాళ్ళు కూడా చేశారని న్యూస్ లో వస్తుంది. అది తప్పండి. దానికి తగ్గట్టు దాని సెక్షన్స్ ప్రకారంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, వాళ్ళు దానికి సెక్షన్స్ పెట్టి సెక్షన్స్ మీద వాళ్ళకి కేసు బుక్ చేస్తున్నారండి. రైట్. వెంకటేశ్వరరావు గారు, కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్లో బుక్ చేస్తే ఇంటి దాకా సరఫరా చేసేటువంటి అవకాశాలు ఇస్తున్నాయి 1-2 రాష్ట్రాలు. సో అట్లాంటి అవకాశమైన భవిష్యత్తులు ఉండే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికీ మనం చూస్తున్నాం కళ్ళు లేక కొన్ని జిల్లాల్లో, నిజామాబాద్ కావచ్చు లేకపోతే మహబూబ్నగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కొన్ని చోట్ల రెగ్యులర్గా తాగే వాళ్ళు, అలవాటు ఉన్న వాళ్ళు తీవ్ర మానసిక శారీరక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డలో ఉన్నటువంటి మానసిక చికిత్సలను తీసుకొచ్చి అక్కడ జాగాలేని పరిస్థితి వచ్చింది. సో అట్లాంటిది రాకుండా ఉండాలంటే వైన్స్ రిస్ట్రిక్షన్తోనైనా అమ్మాలన్నట్టు ఒక డిమాండ్ కొంతమంది నుంచి వస్తుంది. అయితే కొన్ని రాష్ట్రాలు ఉంది కదా, ఇది మన దగ్గర ఎందుకు చేయరు అన్నట్టు ఒక డిమాండ్ ఉంది. అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? వస్తే మన దగ్గర సాధ్యమవుతుంది? అది ఫస్ట్ థింగ్ మనం ఆలోచన చేయాల్సింది. మన స్టేట్లో ఉత్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదండి, మన దగ్గర ఉన్నది ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అంటే మనకి ప్రొహిబిషన్ ఉంది ఇక్కడ, ఇంకా ఆ ప్రొహిబిషన్ ఉంది గనక దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారంగానే డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దాని తర్వాతనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అందుకని వేరే స్టేట్లో ఎక్కడ ప్రొహిబిషన్ ఉండదండి, ఉత్తి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. దానికి తగ్గట్టు దాని రూల్స్ కానీ మాడిఫై చేసుకొని దాని ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు పంజాబ్లో ఉందండి, పంజాబ్లో లిక్కర్ ఎసెన్షియల్ కమాడిటీ కనుక వాళ్ళు ప్రతిదీ మామూలుగానే ఇప్పుడు ప్రతి కూరగాయల దుకాణం, బ్రెడ్ దుకాణం ఎక్కడైతే ఉంటాయో అలాంటి చోట్లనే అది ఎసెన్షియల్ కమాడిటీ కింద ట్రీట్ చేస్తారు కనుక అది అమ్ముతున్నారు కనుక. అలానే కేరళలో కూడా అండి, ఇవి వాళ్ళన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ దగ్గర ప్రొహిబిషన్ లేదు, అక్కడ ఎక్సైజ్ ఉంది, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ప్రొహిబిషన్ ముందర ఉంది మనకి కనుక, స్టిల్ వీఆర్ ఇన్ ద ప్రొహిబిషన్ టర్మ్స్ తోటే మనం వ్యాపారం చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా దానికి ఇచ్చిన రూల్స్ ప్రకారంగానే మాకు మేము బిజినెస్ చేస్తున్నాం. ఇక కొన్ని చోట్ల ఆన్లైన్ అంటున్నారు,
ఆన్లైన్ లో ఇక్కడ ఆల్రెడీ మన తెలంగాణలో చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారండి. ఆన్లైన్ లో డబ్బులు మీరు వేయగానే మీకు సరుకు ఇస్తామని అని చెప్పి కొన్ని ఫేక్ సైట్స్ ఓపెన్ చేసి చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు దాని మీద డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఆల్రెడీ సైబర్ క్రైమ్ లో మేమంతా కంప్లైంట్ ఇచ్చాము కనుక ఇది ఆన్లైన్ లో చేసేది మాత్రం అది జరిగే పని కాదండి. అది వేరే స్టేట్ లో చేస్తున్నారని అంటున్నారు కానీ ఈవెన్ మేము కనుక్కున్న ప్రకారంగా అయితే బెంగాల్లో కూడా అన్నారు కానీ బెంగాల్లో కూడా అలాంటివి ఏమీ లేదండి. ఇది ఓన్లీ గాలి మాటలే అనిపిస్తుందండి. రైట్ వెంకటేశ్వరరావు గారు, సరే ఇంకా 2 వారాల తర్వాత లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇమ్మీడియట్గా జనం మీ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది, మరి అప్పుడు మీ పరిస్థితి ఏంది? అప్పుడు సరిపడంత స్టాక్ ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ సీజ్ చేసినటువంటి అంటే లాక్ చేసినటువంటి వైన్ షాప్లలో ఉందా, మీ గోడౌన్లలో ఉందా, డిపోలో ఉందా, అప్పుడేంటి పరిస్థితి? అది ఇది అప్పుడు కూడానండి. ఇప్పుడు మేము దుకాణం ఓపెన్ చేసామనుకోండి, మీరు అన్నట్టు ఒక్కసారి పైన పడతారనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూడా రిలాక్సేషన్ చేయటం లేదండి. దానికి ఎట్లా అయితే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అంటున్నారో అది ఒక స్మూత్గా అందరూ అలవాటు పడిన తర్వాతనే ఇవి దీన్ని కొంచెం రిలాక్స్ చేస్తారని మేము అనుకుంటున్నాము. దాని తర్వాత మేము మా సరుకు డిపోలో సఫిషియంట్ స్టాక్ ఉందండి. అక్కడ నుంచి అయిపోతున్న కొద్ది వాళ్ళు పర్చేజ్ ఆర్డర్స్ టు ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్తారు. ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుందో అది రొటీన్ ప్రాసెస్లో వస్తుందండి. అంటే ఇదంతటికీ కూడా ఒక మాకు గనక ఓపెన్ చేయండి అని చెప్పిన తర్వాత ఒక 15-20 రోజులు అంటే మ్యాక్సిమం 1 మంత్ లో ఈ రొటేషన్ నార్మల్ రొటేషన్ లోకి వచ్చేస్తాయండి. కనుక మా దగ్గర ఉన్న స్టాక్ ఒక రోజుకో 2 రోజులకో మ్యాక్సిమం కొందరి దగ్గర 3 రోజులు ఉంటుంది. మేము డిపెండింగ్ ఆన్ ది గవర్నమెంట్ సప్లై మీద డిపెండింగ్ అయి ఉంటామండి. సో ఇమీడియట్గా అయినా కూడా ఇప్పుడు ఆల్రెడీ అన్ని డిస్టిలరీస్ అని కూడా మూసి ఉన్నాయి, ఎక్కడ కూడా పని జరగట్లేదు. సో ఇమీడియట్గా కూడా స్టార్ట్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయంటారు మీరు? కాదండి, అంటే ఇమీడియట్ గా స్టార్ట్ అయినా కూడా డిపోలో స్టార్క్ ఉంటుంది కదండి. అంటే టీఎస్బిసిఎల్ అంటే బ్రేవరేజ్ కార్పొరేషన్స్ లో ఆల్రెడీ వాళ్ళ దగ్గర గోడౌన్స్ లో ఫుల్ గా స్టాక్ ఉన్నాయండి. అక్కడ నుంచి స్టాక్ మాకు వస్తుంది. ఈ లోపల అక్కడ అయిపోతున్న కొద్దీ వాళ్ళు పర్చేజ్ ఆర్డర్స్ ఇస్తారు టు ది మ్యానుఫ్యాక్చరర్స్ కి. వాళ్ళ దగ్గర కూడా రెడీగా ఉండే స్టాక్ కూడా ఉంటుంది కనుక, అంటే గ్రౌండ్ స్టాక్ జీరో ఎప్పుడు ఉండదు కనుక వాళ్ళు సప్లై చేసేది ఉంటుంది. ఏదో కొన్ని బ్రాండ్లు రెడీ ఉండకపోవచ్చు, దానికి టైం పడుతుండొచ్చు. కానీ ఈ రోజున లిక్కర్ దొరకడమే కనుక ఆ బ్రాండే ఉండాలనే మాట రాకపోవచ్చు. అది కొన్ని రోజుల్లో అది కూడా సెట్ అయిపోతుందండి. రైట్ సార్, అఫీషియల్ రావడానికి ఖచ్చితంగా టైం పడుతుందని చెప్తున్నారు. కానీ చాలామంది ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టే బ్లాక్లో అమ్ముతున్నారు, ధర పెంచేసి అమ్ముతున్నారు. ఒక మీరు వైన్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ప్రెసిడెంట్గా ఏం చెప్తారు మీరు ఈ విషయంలో? అది గనక బయట వాళ్ళు అమ్ముతుంటే మా చేతిలో లేదండి. కానీ ఎవరైనా దుకాణదారులు అంటే లైసెన్సీస్, అది చేయడం చాలా తప్పు ఈ టైంలో. అంటే కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్నే గవర్నమెంట్ అంత రిస్ట్రిక్షన్ తోటి ధరలు పెంచొద్దని అమ్ముతున్నప్పుడు మనము ఈ టైంలో డబ్బు చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఆన్లైన్ విషయానికి వచ్చినట్టయితే పశ్చిమ బెంగాల్ అనేది వార్త విన్నాం, అక్కడక్కడ తిరుగుతుంది సోషల్ మీడియాలో. ఇక మన దగ్గర అయితే మీరు అన్నట్టు ఫేక్ న్యూస్ బాగా తిరుగుతున్నాయి, ఏం చెప్తారు మీరు? ఆల్రెడీ మీరేమైనా కంప్లైంట్ చేశారా ఇట్లా ఆన్లైన్లో స్టేట్లో మద్యం దొరుకుతుంది అనే దానికి? మేము చేసామండి ఆల్రెడీ. సిటీలో 3 దుకాణాల మీద ఇలానే ఫేక్ గా గూగుల్లో సెర్చ్ చేయంగానే వాళ్ళ పేరు రావడం, ఆ పేరు మీద వాళ్ళు డబ్బులు పంపించడం, అది ఫేక్ అని తెలిసిపోయి వాళ్ళు వెళ్ళి అంటే ఎవరైతే పంపించారో డబ్బులు వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ప్లస్ ఆ షాప్ వాళ్ళు కూడా వెళ్ళి, సార్ మా సైట్ నా పేరు మీద సైట్ ఓపెన్ అయిందండి, అది నేను నాకు అసలు ఏం సంబంధం లేదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. కనుక సైబర్ క్రైమ్ వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారండి ఆల్రెడీ. రైట్ సార్, ఓకే. కానీ ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఇంత టైం పట్టే అవకాశం ఉంటుంది మీ వైన్స్ స్ట్రీమ్లైన్ కావడానికి? అండి, లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మేము ఇమీడియట్ గా తెరుచుకోవచ్చు అండి. అందరి దగ్గర స్టాక్ ఉంటుంది అండి. అంటే మరీ డ్రై ఉండదు కనుక, గ్రౌండ్ బ్యాలెన్స్ ఎప్పుడైనా ఉంటుంది కనుక రావడానికి. ఇప్పుడు సపోజ్ డిపో కూడా తెరిచారనుకోండి సైమల్టేనియస్లీ, మేము మామూలుగా మేము డబ్బులు పంపించి ఆన్లైన్ లో వాళ్ళు మాకు సరుకు పంపిస్తూ ఉంటారండి. సో ఇట్ మే 1 ఆర్ 2 డేస్ కొంచెం లేట్ అవ్వచ్చు, ఆర్ 1 డే లేట్ కావచ్చు. కానీ సరుకు మాత్రం నెక్స్ట్ డే నుంచి రావడానికి గవర్నమెంట్ ఆ సిస్టమ్ పెట్టిన తర్వాతనే మమ్మల్ని ఓపెన్ చేయమని చెప్తుందని మాకు మేము అనుకుంటున్నామండి. సార్, సాధారణంగా ఎంత ఎన్ని రోజులకు సరిపడా సరుకు ఉంటుంది డిపోల్లో? డిపోలోనండి, డిపోలో అన్ని బ్రాండ్స్ కలిపితే అప్రాక్సిమేట్లీ అట్లీస్ట్ ఒక 1-1.5 మంత్ దాకా సరుకు ఉంటుందండి.
కొన్ని బ్రాండ్స్ అప్పటికప్పుడు బీర్ ఉంది అనుకోండి, ఫ్రెష్ స్టాక్ వస్తూ ఉంటుంది, కొన్ని లిక్కర్ ఉంటుంది, కొన్ని నాన్ మూవింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అవన్నీ కలిపితే దగ్గరగా 1.5 to 2 months దాకా ఈజీగా స్టాక్స్ అన్ని ఉంటాయండి అన్ని డిపోజిట్ లో. కొన్ని డిపోజిట్ లో ఎక్కడైతే మూవ్మెంట్ తక్కువ ఉన్న చోట తక్కువ ఉండొచ్చు అంతే, బట్ యావరేజ్ గా అయితే ప్రతి డెఫినెట్ గా 1 month అయితే డెఫినెట్ గా స్టాక్ ఉంటుందండి. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు, చాలా విషయాలు చెప్పారు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ.